వెల్కమ్ టు మహామ్యాక్స్. నేను మీ అన్నే సార్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఒక మిస్టర్ క్లీన్. ఇప్పటివరకు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ క్లీన్ యూతోనే ఆడియన్స్ ముందుకు వచ్చినాయి. సో ఈ మాట అనగానే మీకు ఆయన ఎవరో ఇట్టే తెలిసిపోయి ఉంటుంది. ఆయన ఎవరో కాదు, దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు. 40 ఏళ్లకు పైగా జర్నీ అయింది టాలీవుడ్లో. ఈ 40 ఏళ్ల జర్నీలో ఆయనకు ఎదురైన విశేషాలు, వింతలు, ఆయన ఆడియన్స్కి ఇచ్చిన అద్భుతమైన చిత్రాలు, వాటన్నిటి గురించి ఇప్పుడు మనతో షేర్ చేసుకోబోతున్నారు. లెట్స్ వెల్కమ్ కృష్ణారెడ్డి గారు. నమస్తే కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారండి సార్. మేము కొబ్బరి బోండం టైంలో మిమ్మల్ని ఫస్ట్ టైం ఆ టైంలో చూసాము. అప్పటికీ ఇప్పటికీ అసలు ఏ మార్పు లేదు. కొద్ది అంటే అప్పుడు కొంచెం సన్నగా ఉండేవాళ్ళు, కొద్దిగా ఒళ్ళు వచ్చింది అంతే. అంతే తప్ప మీ అపీరెన్స్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఏంటి ఆ హెల్త్ సీక్రెట్? ఏంటి? ఏమి లేదు సార్, అంతా భగవంతుని నమ్ముకోవటం వల్ల జరిగేటటువంటి పని అండి. ఏది ఎలా జరగాలో అలాగా అమ్మాయి నిర్ణయిస్తుంది. దుర్గమ్మ తల్లే నిర్ణయిస్తాడు మనకి. అంచేత అందులో ఇలా పర్సనాలిటీ కీప్ అప్ చేయటం అనేటటువంటిది కూడా ఒక భాగంగానే అమ్మాయి ఇచ్చిందేమో, అమ్మదయ్యనేమో. అందుకని ఒక ఏదో ఒక ఒక కొత్త యాంగిల్లో తీసుకెళ్ళాలి తన్నే అని అమ్మాయి డిసైడ్ చేసుకుందేమో. ఏ క్లీన్ యూ సర్టిఫికెట్లు ఇవ్వాలి అలాగని చెప్పేసి మీరు ఇందాక అన్నారే, అలాంటి ఒక మంచి కేటగిరీ ఆఫ్ ఫిల్మ్స్ ఇతని ద్వారా రావాలి అని అమ్మాయి డిసైడ్ చేసిందేమో. మంచి మంచి ఒక కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, ఇందాక మీరు అన్నట్టు ఆహ్వానం కానీ, ఇటు శుభలగ్నం కానీ, ఇటు మావి చిగురు కానీ, ఏది తీసుకున్నప్పటికీ కూడా మీకు, ఇంక్లూడింగ్ పెళ్ళం ఊరు వెళితేనండి, ఏది తీసుకున్నప్పటికీ కూడా సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ నోవెల్, సంథింగ్ క్లీన్. ఇది మాత్రం ఎప్పుడూ అమ్మాయి ఇచ్చినటువంటి అదృష్టం అండి ఇది. ఎంత సార్ ఇప్పుడు మీ ఏజ్? 70+ సార్. కాదు ఏమండి, వయసు ఎప్పుడు కూడా మనిషి మీద పడదండి. మనిషి ఎముక వయసు డిఫరెంట్గా ఉంటుంది. 100% మీరు చెప్పినట్టు డిఫరెంట్గా ఉంటుంది. కానీ మనసుకి వయసు ఎప్పుడు కూడా ఇది లెక్క వేసుకోవాలి. మనసు అంటే ఒకటండి, మీరు మనసు అన్నారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నా. జనరల్గా ప్రతి మనిషి మీద జయాపజయాల ప్రభావం ఉంటుంది. 100% ఉంటుందండి. అంటే ఇప్పుడు ఆర్టిస్టులు అనుకోండి, సరే ఒక సినిమా కాబట్టి నెక్స్ట్ సినిమా ఏదైనా చిన్న వేషం అన్న వేయాలి కాబట్టి మనం మెయింటైన్ చేస్తాం ఫిజిక్ అనేది. బట్ వేరాజ్ టెక్నీషియన్స్ విషయానికి వచ్చేస్తే కొంత పరాజయాలు ఎదురైనప్పుడు కొంచెం మానసికంగా ఒత్తిడి అనేది సహజం. సహజంగా ఉంటుందండి. సో అది మన మనసు మీద ప్రభావం చూపిస్తుంది. సో మీరు కూడా అలాంటి పరాజయాలు ఎన్నో ఫేస్ చేశారు, కానీ మీ మీద ఆ ప్రభావం అనేది కనిపించట్లా, ఎందుకు? ఏంటి, మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? లేదండి, అంటే దీనికి అంటే ప్రధానమైన కారణం నాతో పాటే నా వెంటే నా వెన్నుడి తడుతూ నాకు ఉండేటటువంటి హాస్యరెడ్డి గారికి ప్రధాన కారణం. రెండవది, నేను ఒకప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి చాలా ట్రై చేశానండి. అది నాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది. నేను అయినా అవ్వకపోయినా, సో ఇప్పుడు నాకు అలాంటి ఆశలేవి లేవు. కానీ నాకు ఎలాంటి అడ్వాంటేజ్ అయిందంటే బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే నేను నా ఆరోగ్యాన్ని కీపప్ చేసుకోవాలి అనేటటువంటి కాన్షియస్ ఉంటుంది కదా, అది నన్ను కీపప్ చేసింది. దీనికి తోడు అచ్చిరెడ్డి గారికి కూడా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఆయన కూడా ఎంతోగానో సపోర్ట్ చేస్తూ, వద్దు మనకి అసలు ఏ యాంగిల్కి మనం వెళ్ళొద్దు, నీట్గా ఏముంది, ఒక సక్సెస్, ఒక ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రం చేత మనం కుంగిపోకూడదు. సక్సెస్ వచ్చేసిందని విపరీతంగా సంతోషపడిపోకూడదు. సక్సెస్ వచ్చినప్పుడు ఎంత ఒదిగి ఉన్నావో, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా అంత నిదానంగా ఉండు, అంత ధైర్యంగా ఉండు అని ఆయన చెప్పడం నాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అయిందండి. అంచేత జీవితంలో ఏంటంటే ఏది వచ్చినప్పుడు కూడా, సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్స్ వచ్చినప్పటికి కూడా నన్ను నేను నిలబెట్టుకుంటూ, నాకు నేను కాపాడుకుంటూ, అంటే నిజం చెప్పాలి అనంటే ఎక్కడ వాళ్ళం, ఎక్కడికి వచ్చాము, ఏమైనా ఎప్పుడు చిన్న పని చేసుకునేవాళ్ళం అండి,
అంటే పగడాల పడవ తీసే రోజుల్లో బాగా రిచ్గానే ఉండేవాడిని. మా అన్నయ్య గారు స్కూటర్ కొని ఇచ్చారు, మహానుభావుడు ఆయన ఇచ్చాడు, ఆయన ఇప్పుడు లేరు. కానీ ఎంత స్కూటర్ కొని ఇచ్చినా ఏది చేసినప్పుడు కూడా జేబు నుండి డబ్బులు పెట్టేవాడు ఆయన. ఎప్పుడు కూడా నేను నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఫ్రెండ్స్ అందరిని కూడా మీరు ఖర్చు పెట్టుకోండి అని చెప్పి చెప్పేవాడిని. అందులో చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారండి. ఖర్చు పెట్టుకున్న తర్వాత లాస్ట్లోకి వచ్చినప్పుడు గురే మరి మేము ఇవ్వలేము, మరి ఏమి ఇవ్వద్దురా, మనకి హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది అంతే, మనేద్దాం వదిలేద్దాం అంతే, అంతే తప్ప ఆలోచించొద్దు దాని గురించి. సో యు ఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ ఫర్ మీ, రిమెంబర్ ఇట్ అని చెప్పి చెప్పిన అని సరదాగా ఏమలేదు, ఫ్రెండ్స్ కదండి ఏం చెప్తాను. మీరు అన్నట్టు అప్పటి ఫ్రెండ్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు? అవును, అప్పటి వాళ్ళు ఇప్పటికి కూడా మేము సంవత్సరానికి ఒకసారి వెళ్ళి సీ ఒడ్డున అంటే వీళ్ళంత వరకు విశాఖపట్నమే సెలెక్ట్ చేసుకుంటామండి. ఓకే, అంటే అక్కడ సముద్రం ఉంటుంది, అక్కడ మంచి గెస్ట్ హౌస్ ఉందండి. అదే ఎవరెవరు సార్ వాళ్ళలో మీకు బాగా దగ్గరగా ఇప్పటికీ రెగ్యులర్గా కలిసే ఫ్రెండ్స్? అంటే అచ్చిరెడ్డి గారు అంటే ఇక నోన్ గారు అల్టిమేట్ అండి, ఆయన ఒక విధంగా ఆత్మ మీకు. అవును, కాకుండా విష్ణు అలగన్ చెప్పేసి అండి ఒక అతను ఉన్నాడు, చాలా మంచి పర్సన్. పొత్తూరు అలగన్ ఒక అతను ఉన్నాడు, పొత్తూరు సూర్యనారాయణ రాజు. అలాగే వేరే సూర్యనారాయణ అలగన్ ఇంకొక ఆయన ఉన్నాడండి, కొండారెడ్డి అలగన ఒక ఆయన ఉన్నాడు. అంటే రకరకాల మనుషులు అందరూ, అమర్నాథ్ రెడ్డి అన్న కథ ఉన్నాడు, ఎస్వి అయిన ఒక కథ ఉన్నాడు, మేమందరం కలిపండి ఒక చోట కలుస్తూ ఉంటాము. సంవత్సరానికి ఒకసారి అయినా సరే పెట్టుకుంటామండి, ఫోన్ టచ్లో ఉంటాము, ఉండి మనం కలిస్తే బాగుంటుంది. ఏవి నథింగ్ బట్ మెమరీస్ అండి, ఎంజాయ్ 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 అంతే. ఒకటి సార్, ఇప్పుడు జనరల్గా మీ రేంజ్ సక్సెస్ చూసిన వాళ్ళు ఎవరికైనా అలవాట్లు అనేవి సహజంగా అలవడతాయి. అది అది ఎవరో ప్రోద్బలంతో చేస్తేనో కాదు, జనరల్ బై ఇది నేచరే అలవాటు అనేది సహజంగా వస్తూ ఉంటుంది, అది ఏదైనా కావచ్చు. కానీ మీకు అంత రేంజ్ సక్సెస్ వచ్చినా కూడా సక్సెస్ అనేది పబ్లిక్ ఇచ్చినటువంటిది అండి, వాళ్ళకి సదా అఫ్కోర్స్ రుణపడి ఉంటాము. ఎందుకు అసలు ఆలోచన అనేది రాకపోవటానికి వర్క్ కంటిన్యూగా వర్క్ ఉండటం కారణమా, లేదంటే బేసిక్గానే స్ట్రిక్ట్గా మనం ఇండస్ట్రీలో ఉన్నంత కాలం అసలు అలాంటి బ్యాడ్ హ్యాబిట్ జోలికి వెళ్ళకూడదనే ఒక దృఢ సంకల్పం ఏమన్నా మీరు తీసుకున్నారా, ఏంటి? అసలు మొదటిది కాదండి, అంటే వర్క్ ఉండటం మూలంగానేనంటే నాకు వర్క్ నేను సూపర్ డూపర్ హిట్ సినిమా ఇచ్చి 20 ఏళ్ళు దాటిపోయిందండి. పెళ్ళం ఊరు వెళితే పెద్ద హిట్ అంతే, తర్వాత పెద్ద హిట్ ఏమీ లేదు. ఆ తర్వాత ఈ మధ్యగా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు చేశాను లాస్ట్ 1 ఇయర్ బ్యాక్, దానికి డైలాగ్స్ కూడా రాశానండి. ఫస్ట్ టైం రాశాను, డైలాగ్స్ కొంతమంది బాగున్నాయి అన్నారు, కొంతమంది ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా చెప్పారు. నాకు చాలా బాగా అనిపించిందండి. ఇప్పుడు నేను చేసినటువంటి కొత్త స్క్రిప్ట్, అంటే నేను ఇది కదా 5 ఏళ్ళుగా చేస్తూ ఉన్నానండి, అసలు అలాంటి స్క్రిప్ట్ ఇక ఇటు భారతదేశంలో కానీ లేదా ఇటు టోటల్ అవుట్ ఆఫ్ ది కంట్రీ కానీ టోటల్ యూనివర్సల్ గ్లోబల్ అనేది వచ్చి ఉండకూడదు అలాగని చెప్పేసి ఒక కసి పెట్టుకుని మరీ పనిచేసా అంచేది. అంత అద్భుతమైనటువంటి కంప్లీట్, అంటే నాకు అంటూ ఇక ఏముంటుందండి, ఇట్స్ ఏ ఫిలిం ఆఫ్ అబౌట్ సింపుల్ ఫ్యూచర్ అండి, ద ట్రూ ఫ్యూచర్ అది. అంటే ఏమేమి మనకి రాబోతున్నాయి అన్నది అన్న మ్యాటర్ మీద చెప్పాను. అంతేకాకుండానండి చాలా ప్రధానమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మనం చాలా కొత్త అనుకుంటాం, మన చేతిలో ఉన్న సెల్ ఫోన్స్తో సహితం చాలా కొత్త అని మనం ఫీల్ అవుతాము, బట్ ఇవన్నీ ఆల్రెడీ సంథింగ్ ఇట్ ఇస్ బియాండ్, మన మునులు ఎప్పుడో చేసేసుకున్నారు, ఇట్ ఈస్ ఇన్ వేదాస్ అని చెప్పి చెప్పే కదా అండి ఇది. ఇది వేదాల్లో ఆల్రెడీ ఉంది, ఉన్నటువంటి దాన్నే మనం ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇదేదో గొప్ప అని అనుకుంటున్నాము, బట్ ఇది కాదు. వాళ్ళు కళ్ళు మూసుకునే వ్యక్తి వ్యక్తితో సంప్రదించగలిగేవారు, కళ్ళు మూసుకునే ఇంకొక చోటకి వెళ్ళగలిగేవారు. ఒక మనిషి తను ఇప్పుడు నారద మహర్షి ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అయ్యగలిగేవాడు. సో ఈ మొత్తం అసలు ఒక అద్భుతమైనటువంటి కథను తయారు చేసుకున్నా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా విఎఫ్ఎక్స్ అనేది మేజర్, విఎఫ్ఎక్స్ మేజర్గా ఉంటుందండి, దానికి ఒక పెద్ద ప్రొడ్యూసర్ కూడా సిద్ధంగా ఉన్నారు ఆయన. ఓకే, మీరు అన్నారు సార్ నేను సూపర్ డూపర్ హిట్ ఇచ్చి 20 ఇయర్స్ అవుతుంది. అవునండి, ఆ సినిమా తర్వాత 1-2 సినిమాలు చేశారు, మధ్యలో ఒక 8 ఇయర్స్ మీరు గ్యాప్ తీసుకున్నారు. తీసుకున్నా. సో ఆ గ్యాప్ అనేది మిమ్మల్ని మీరు
అంటే మళ్ళా రెడీ చేసుకోవడానికి ఎలా ఉపయోగపడింది? అంటే నాకు గ్యాప్ వచ్చినప్పటికి కూడా నాలో ఫైర్ తగ్గదండి, తగ్గని వరచరెడ్డి గారు కాస్త నీకేం నీకేం తక్కువ, నువ్వేం చే నువ్వు 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 రాస్తే డైలాగ్ కూడా రాయగలవు తెలుసా నీకు ఆ విషయం, నువ్వు రాయట్లేదు అంతే, రాయి రాయగలిగితే నలగనే. ఇలాగా ఆయన ప్రతిదీ కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చేవాడు. ఆయన నన్ను ఎప్పుడు కుంగిపోనిచ్చేవాడు కాదు, అని చెప్పి ప్రతిక్షణం ఆయన నాకేం లేదు ఏం లోటు ఉంది కనుక శుభ్రంగా ఏదో ప్రేక్షకులు అందరూ శుభ్రంగా 4 రూపాయలు ఇచ్చారు, సో హాయిగా ఉన్నాము. హాయిగా ఉండటంతో పాటు నేను ప్రేక్షకులకు రుణపడిపోయి ఉన్నాను. సో ఒక గొప్ప గొప్ప ఇది చెయ్యాలి, ఏమైనా సరే చెయ్యాలి అలాగని చెప్పేసి నేను ఎంతసేపు కూడా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకుంటానండి. ఇట్స్ ఎ థియేటర్, చుట్టూ అన్న చెల్లి అక్క అందరూ కూర్చొని ఉంటారు. అరే వై కెన్ హౌ కెన్ వి షో ఏ సీక్రెట్ ఎఫైర్ అండి, అలాగని చెప్పి నా ప్రాథమికమైన ఆలోచన అంతే. అంచేత ఆ యాంగిల్లోనే నేను ఆలోచించుకుంటూ వెళ్తాను. కాబట్టి నన్ను ఎప్పుడు కూడా నిరాశకు గురి కాకుండా ఆయన చూసేవాడు. దాంతోపాటు నేను నిత్యం ఐ డోంట్ యూ థింక్ సంథింగ్ న్యూ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, అలాగనే ఖాళీ వచ్చేసి ఎప్పుడు అప్డేట్ చేసుకున్నానండి, ప్రతి క్షణం అప్డేట్ చేసుకుంటానండి. అంటే లేటెస్ట్గా వచ్చినటువంటి కంప్యూటర్స్ కానీ, లేటెస్ట్గా వచ్చినటువంటి ఎనీ కైండ్ ఆఫ్ ఐటమ్ అని నేను పర్చేజ్ చేసేస్తాను, తెప్పించేసుకుంటానండి. అవన్నీ కూడా నేను వాడుతూ ఉంటాను. అవి నాకు ఎంత బాగుంటాయో, చాలా బాగుంటాయండి. సార్, మీరు అన్నారు గ్యాప్ తీసుకొని చేసిన తర్వాత మీరు చేసిన ఎంఎల్ఏల 2 కానీ ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు కానీ డిసప్పాయింట్ చేసినప్పుడు మీరు మిమ్మల్ని మీరు 100% ప్రతి ఒక్కళ్ళు అనలైజ్ చేసుకోవడం, 100% ఏమండి 100% డిప్రెస్ అవుతాము, ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి, అది హ్యూమన్ నేచర్ అండి. నేనేమి దానికి అతిథి కాదు, నేను పడతాను, బాధపడతాను, బెంగపడతాను. బట్ నా పక్కనే అచ్చిరెడ్డి గారు మాత్రము గ్రేట్ ఫ్రెండ్ ఆల్వేస్, ఎప్పుడు నిరాశపడినవాడు అండి. ఎందుకు ఏమైంది ఏమవుతుంది కనుక అయితే అవుతుంది, అయితే మాత్రం ఏంటి, ఏ మనం అనుకుని ఏమైనా సక్సెస్లు ఇవ్వగలవా ఏంటి, హిట్లు నువ్వు చెప్పి ఇచ్చేస్తావా? మరి అలాగైతే ఒకటి ఏమో 350 రోజులు ఆడింది ఎమ్మెల్యేలా, తర్వాత ఏమో ఒకటి ఏమో 175 రోజులు ఆడిందండి నెంబర్ 1. అంటే మరి 175కి ఆ 350కి ఎందుకు చేయలేదు? ప్రతిదీ 350 400 500 రోజులు చేసేయచ్చు కదా, ఏం చేయలేకపోయామంటే. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ప్రతిదీ కూడా మనల్ని బట్టే కాదు, మన తోటి ఆర్టిస్టులను బట్టి కూడా, మనం సెలెక్ట్ చేసుకుని ఎంపిక చేసుకున్నటువంటి ఆర్టిస్టులను బట్టి కూడా ఆ క్రియేటివిటీ అంతా ఆధారపడి ఉంటుంది. నువ్వు చెప్పేస్తావు రైటే, ప్లస్ రెండోది ఏంటంటే నీ కథలో కూడా చాలా కొత్త విషయం ఉండాలి, ఉంటేనే తప్ప ఆడదు. అంటే వీటన్నిటితో పాటు ఆడియన్స్ అభిరుచిలో ఏమన్నా అప్పటికి ఇప్పటికి మార్పులు ఏమైనా వచ్చినాయి అంటారు? డెఫినెట్గానండి, అభిరుచులు ఇవాళ ఏంటంటే టోటల్గా వరల్డ్ ఫిల్మ్ చూసేస్తున్నారు. సో వీఆర్ నాట్ సపోజ్ టు కాపీ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఫిల్మ్స్ అండి. సో వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఎ న్యూ యాంగిల్, కొత్తగా ఆలోచించాలి, కొత్త ప్రయత్నం చేయాలి, ఒక అందమైన సినిమా ఇవ్వాలి. ఇంత మునుపు ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారనుకోండి, సంవత్సరానికి 14 సినిమాలు 15 సినిమాలు చేసేసేవారు. సరే కృష్ణ గారు చేసేస్తున్నారు కదా అని నేను కూడా ఒక 4-5 సినిమాలు చేసేసానండి. చేయడం కాదు అక్కడ ప్రధానం. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఏడాదికి ఒక సినిమా లేదా ఏడాదిన్నరకు ఒక సినిమా, ఇంకా ఆ సినిమా చాలా మహా అద్భుతంగా ఉండాలి, ఇలాంటి ఒక కండిషన్స్ పెట్టుకున్నాను నాకు నేను. సో అందులో భాగంగానే సినిమాని రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్నారండి. ఎప్పటి నుంచి అండి ఇది? బహుశా ఇంకొక 3 మంత్స్ పడుతుంది అండి, అంటే ఆర్టిస్టులు ఫైనలైజ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాను ఇద్దరికి. సో ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 40 ఇయర్స్ అవుతుంది. 40 ఇయర్స్ అవుతుందండి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్? ఏముందండి ఏమండి, అద్భుతమైన సినిమాలు అంటే కొబ్బరివాణం చేశాను, అదేమో నేను నిర్మాతగా చేయలేదు. అందులో నిర్మాత అంటే నేను నిర్మాతగా చేశాను, సారీ లీవ్, అందులో నిర్మాతగా చేసి ఆ తర్వాత రాజేంద్ర గజేంద్రకి వచ్చేసప్పటికి రేపు మన ఫ్యూచర్లో మన మంచి డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అని చెప్పి ఆ నిర్మాత అనే పోస్ట్ని అచ్చిరెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మొత్తం ఆయనకి అప్ప చెప్పేసాను. ఇంక నేను ఎప్పుడు ఏ క్షణము కూడా ఆ విషయంలో వేలు పెట్టలేదండి. ఇవాళ కూడా నేను అచ్చిరెడ్డి గారి మీద డిపెండ్ అవుతా, ఇంకా ప్రొడక్షన్ అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. అతని అందటి మొత్తం కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం, ఇప్పుడు మాటలు, ఇవన్నీ కూడా వరుసపెట్టి నేను చూసుకుంటానండి. అంటే నా దృష్టిలో ఏంటంటే, ప్రొడ్యూసర్ మన దగ్గరికి వస్తే వీళ్ళ కోసం మనం పరిగెత్తాలి అనే అవకాశం అవసరం, ఈ రెండు లేకుండా
చేద్దామన్న నా తాపత్రయం. ఇంకా అనుకూలించాలనుకోండి, అంటే ప్రయత్నం అనేది ఉండాలి కదా సార్. ప్రయత్నం ఏదైనా, వన్ షుడ్ హ్యావ్ ఏ ట్రయల్. ప్రయత్నం మాత్రం మనిషికి ఉండి తీరాల్సిందేనండి. సార్, మీరు ఇందాక పగడాల పడవ గురించి ప్రస్తావించారు. అవునండి. సో ఆర్టిస్ట్ కావాలని వచ్చారు. అవును. సో మీరు హీరోగా పగడాల పడవ తీశారు. అవునండి. అది వెలుగు చూడలేదండి. సో అప్పుడు ఎలా ఉండేది మీ మానసిక పరిస్థితి? కొంచెం భయంగానే ఉండేదండి. ఆ రోజులు తలుచుకుంటేనే చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. చాలా కష్టపడ్డ రోజులు అవన్నీ. కష్టపడాల్సిన పరిస్థితులు కూడా అలాగే చుట్టుముట్టుకు వచ్చాయి. పగడాల పడవ అనే సినిమా పూర్తి చేసిన తర్వాత నేను కొన్ని ఇబ్బందులకు గురయ్యాను. పగడాల పడవ పూర్తి చేసిన తర్వాత జనం రైల్వే స్టేషన్లో నుండి మొత్తం ఫుల్ క్రౌడ్ అండి. ఆ రైల్వే స్టేషన్లో జనం అందరూ రే ఆడే హీరో, ఆడే హీరో, ఆడే హీరో అని చెప్పి చూపెట్టేవారు నన్ను. ఓహో, అవును, మనం హీరో నేచురల్ గారు అనుకుంటాం కదా అనుకుని మనం అలాగే ముందుకు సాగేవాడిని అండి. అయిన తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత మాదేమో ఒక చిన్న మిఠాయి కొట్టు. సో అందులోను ఈ వేపాలి ఇవన్నీ అండి, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ వేపి ఇది ఒక మూట కట్టుకుని తేవాలి. కానీ ఆ రోజు కూడా ఆ రోజు సిగ్గుపడలేదు, ఈ రోజు సిగ్గుపడలేదు, ఏ రోజు సిగ్గుపడనండి. నేను భుజం మీద పెట్టుకుని ఇంతమంది జనం ముందు కూడా ప్రేమించడం అనేది మీకు ఆ భుజం మీద పెట్టుకునండి, ఆ వేరుశనగ పప్పు గుళ్ళని పెట్టుకుని నేను మోసుకుని వచ్చేవాడిని అండి. దరిదాపుగా 1.5 కిలోమీటర్ నడిస్తేనే కానీ మా ఊర్లోకి రాలేము. అలాగే వచ్చేవాడిని జనం చూసి ఈ రా అని అనుకునే వారేమో ఏమో ఏమో నాకు తెలియదు. బట్ ఆల్వేస్ ఐఎమ్ హీరో. నా మనసులో ఉండే మాట చెప్తున్నాను మీకు అంతే. అంతేగాని నేను అహంకారంతో చెప్పటం లేదండి. నా హృదయంలో ఎస్, యువర్ హీరో ఆల్వేస్, ఎస్ యూ కెన్ డూ సంథింగ్. అలాగే తర్వాత మీకు ఇప్పుడు ఒక విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. నేను ఓన్లీ టవల్ మాత్రమే కట్టుకుని సినిమా అయిపోయిన తర్వాత అండి, ఎంకామ్ చదివేసిన తర్వాత, డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ చదివేసిన తర్వాత సినిమా ఈజ్ నాట్ రిలీజ్డ్. ఈ పరిస్థితుల్లో ఇక నాకు వేరే ఏమీ దారి లేదండి. దారి లేక నేను ఒక చిన్న మిఠాయి కొట్టు పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే మా నాన్నగారు చేసేటటువంటి పనిని ఇంకా నేను కంటిన్యూ చేయాల్సి వచ్చిందండి. అప్పుడు నేను కాజాలు చేసేవాడిని. ఇక ఎన్ని మిఠాయిలు తింటుందో వచ్చినాక ఎక్కడ సార్ ఫస్ట్? మీరు ఆర్వెల్లోనండి? ఆర్వెల్లో. ఆర్వెల్లోనే మిఠాయిలు చేస్తూ ఉండేవాడిని, కాజా చేస్తూ ఉండేవాడిని. అప్పుడు మాకు ఒక విష్ణు అని చెప్పాను కదా, నాకు ఫ్రెండ్ వచ్చాడండి. వచ్చి చూసి కంట దగ్గర పెట్టుకుని ఎలా తిరిగేవరా నువ్వు, ఇది ఎంట్రా, ఇది నాకు బాధేస్తుంది, వద్దు, నేను ఎక్కువసేపు చూడలేను ఇక్కడ అని అంటే, ఉండే నువ్వు ఏంటి అలా మాడతావు, ఉంటే కష్టాలు మనిషికి ఉండకుండా ఉంటాయా, అంత మాత్రం చేత మనం ఏం కుంగిపోయి ఇదే అయిపోతామా ఏంటి, ఇక ముందు వేడిగా కాజ తిను అని ఇచ్చానండి. తినలేదు వాడు, తినలేకపోయాడు. బాధగా అక్కడ పెట్టేసి వస్తాను రా అని చెప్పేసి వాడు రాజుతో వెహికల్ వేసుకుని వచ్చాడండి. ఆ బండి మీద వెళ్ళిపోయాడు వాడు. అలాగే కంటిన్యూ చేశాను అప్పుడు. బట్ అచ్చరెడ్డి గారి పుణ్యం అని చెప్పి ఇవాళ ఈ స్థితిని చూసి. ఎలా సార్ అచ్చరెడ్డి గారికి మీ ఫస్ట్ పరిచయం ఏంటి? ఫస్ట్ పరిచయం అంటే మేము స్కూల్లో బాగా ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్షిప్తో పాటుగా అతన్ని నేను తీసుకుని ఇక్కడికి ఆ సినిమా చూడడానికి వచ్చాడండి. అప్పుడు పగడాల పడవ ఆయనకి చూపెట్టాను నేను. ఆయన చూశాడు ఆయన, సరే సినిమా పర్వాలేదు బాగుంది ఓకే, బట్ ఇన్ని కష్టాలు పడుతున్నావు వద్దు ఇలాగా ఏదో ఒకటి చేద్దాం మనం అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆ రోజు నుంచి కూడా ఆయన నాతో పాటే ఉన్నాడండి. ఆయన నన్ను నిలబెట్టే పని మీదే ఉన్నాడు ఆయన. ఇక అక్కడి నుంచి అలాగే వరుసగా ఇక జర్నీ అంతా మీకు తెలుసున్నదే.